back to Yummy Healthy Kitchen powered by My Kitchen Concept Diwali Dhamakar. సో మరి కొత్తగా రిలీజ్ అయిన నీ మూవీస్ ఏంటి, ఎందులో పాడావు? లేటెస్ట్ గా శంకరాభరణం అండ్ బెంగాల్ టైగర్ లో పాడాను. ఓకే, బెంగాల్ టైగర్ లో నకాష్ అజీజ్ గారితో, బాలీవుడ్ సింగర్, వెరీ ఫేమస్, ఆయనతో డ్యూట్ పాడాను. అండ్ శంకరాభరణంలో హేమచంద్ర అన్నతో పాడాను. ఓకే, సో రెండు పాటలు నాకు కావాలి, నాకు వినాలి ఇప్పుడు. అంటే మనం ఎలాగో వింటాం అనుకోండి, బట్ లైవ్ లో విన్నాం అది ఇంకొక మజా వస్తుంది కదా. జస్ట్ ప్లీజ్, సో ఫస్ట్ బెంగాల్ టైగర్ సాంగ్. చల్లో హవా మే గాడీ హిట్ చల్ హమారే సాత్ హిట్ చల్ హమేషా బల బల దారల్లా సిస్ హస్ పైనో చకే సి వైనో డైనో కుమే సి టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం వచ్చే మలుపుల్లో అలా. వెరీ నైస్, ఆ సూపర్ ఉంది ఈ సాంగ్, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ శంకరాభరణంలో, శంకరాభరణంలో వచ్చేసి అది కూడా ఫాస్ట్ బీట్ డింగ్ 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 డాంగ్ డింగ్ కలకర డస్క్ టికిరి డింగ్ డింగ్ డాంగ్ డింగ్ 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 డాంగ్ డింగ్ కలకర డస్క్ టికిరి డింగ్ డింగ్ డాంగ్ ఎన్ఆర్ రకాలు పడి డాలర్లే కంట పడి తిరిగే మా లైఫ్ గడి డింగ్ డింగ్ డాంగ్ డింగ్ 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 డాంగ్ డింగ్ కలకర డస్క్ టికిరి డింగ్ డింగ్ డాంగ్ డింగ్ 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 డాంగ్ డింగ్ కలకర డస్క టికిరి డింగ్ డింగ్ డాంగ్. వెరీ నైస్, ఏ మనకు ఒక మంచి డాన్స్ నెంబర్ దొరికిపోయి రెండు కూడా. ఆ తర్వాత మనం ఎక్కడ చూసినా కూడా నూతన నూతన అని అనిపిస్తుంటుంది. సో తను ఏం పాట పాడినా కూడా కొత్త కొత్తగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కొత్త కొత్తగా వంట ఏదో చేయబోతున్నావు కదా, ఇంతకి రెసిపీ పేరు ఆమ్లా శాండ్విచ్. ఓకే, అమలా శాండ్విచ్ కాదు, అమలా శాండ్విచ్. సో అమలా శాండ్విచ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సో రాబోయేది కార్తీక మాసం కాబట్టి, అమలా సీజన్ కాబట్టి మామూలుగా ఉపవాసం చేసిన అయిపోయేటప్పుడు ఇది చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఓకే, సో మరి ఈ అమలా శాండ్విచ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్లీజ్. యా, ఉసిరికాయ గుజ్జు, కొబ్బరి తురుము, జామ్, జీడిపప్పు, క్యాప్సికం, పుదీనా, టొమాటో, ఉప్పు, బటర్, బ్రెడ్ స్లైసెస్, ఆల్కల్ పొడి. వావ్, వెరీ నైస్, అన్ని హెల్దీ హెల్దీ అనమాట. ఉపవాసం చేసిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఇలా తినగానే ఫుల్ ఇలా ఎనర్జీ పెరిగిపోతుంది, మన ఆమ్లా తినగానే, ఉసిరికాయ తినగానే. సో మనం స్టార్ట్ చేద్దామా? సో నీకు ఏమైనా ఇవ్వనా, ఒక ప్లేట్ లాగా ఏమైనా మిక్సీలో వేయాలి ఇవన్నీ. యాక్చువల్లీ అవన్నీ మిక్సీ వేయాలా, నీకు జారిస్తా అయితే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఈ రెసిపీ మామూలు ఇంట్లో అమ్మ చేస్తుంటుంది. మమ్మీ చేస్తుంటారా? ఓకే. సో ఉసిరికాయ తినడం వల్ల యాంటీ ఏజింగ్ అవుతుంది తెలుసా మీకు? చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఉసిరికాయ తినడం వల్ల స్కిన్ సాగింగ్, ఎలాస్టిసిటీ ఉంటుంది అనమాట. సో ఇలా చాలా జరుగుతాయి అండ్ వెరీ వెరీ గుడ్. అండ్ మామూలుగా కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి, అంటే ఇప్పుడు నెక్స్ట్ కార్తీక మాసమే కదా, సో కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి చాలా మంది ఉసిరి దీపాలు పెడతారు శివుడి గుడిలో, విష్ణుమూర్తి గుడిలో కానీ ఉసిరి దీపాలు పెడుతుంటారు అనమాట. చాలా చాలా మంచిది, అంటే ఇట్స్ డిపెండ్స్ ఎవరికి ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఉసిరికాయలు మాత్రం మనకి దండిగా చాలా ఉంటాయి. ఉసిరికాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు, ఆవకాయలు పెట్టుకుంటాము. సో కొంచెం ఉసిరికాయ అండ్ కొబ్బరి తురుము, కొబ్బరి తురుము, ఒక స్పూన్ జామ్. ఓకే, జామ్ కూడా ఇందులో వేసేసుకోవాలా? నాకు జామ్ చాలా ఇష్టం. చిన్నప్పుడు నీకు మమ్మీ స్కూల్లో బ్రెడ్ జామ్ పెట్టించేవారా? పెట్టించేవారు. నాకు నాకు కూడా ఇష్టం బ్రెడ్ జామ్. నేను నాకు ఎందుకు పెట్టి ఇవ్వలేదని గొడవ పెట్టుకునేదాన్ని నేను. యాక్చువల్లీ 2-2 రూపీస్ ప్యాకెట్లు వెళ్ళి కొనుక్కునేదాన్ని. జీడిపప్పు, ఓకే, యాలకుల పొడి, ఓకే. సో ఇది మిక్సీ చేయాలా? యా. వాటర్ వేయాలా మనం? వాటర్ అక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్ గా ఉసిరికాయ గుజ్జులో నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఓకే, సో మిక్స్ చేద్దాము. యా, సో నేను మిక్స్ చేసుకొని వస్తాను, నీకు హెల్ప్ చేస్తా. యా, ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్, యా ఇప్పుడు మనం నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ బటర్ తో కొంచెం ఫ్రై అయ్యేలాగా పాన్ లో ఫ్రై చేయాలి. పాన్ పెడతానే. యా, సో నీకు వెస్ట్రన్ సాంగ్స్ లో నీకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఏం చెప్పు. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ కూడా వింటాను. ఓకే, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఇంగ్లీష్ టేలర్ స్విఫ్ట్, ఎలీ గోల్డింగ్. వెరీ నైస్, తనది 59 షేడ్స్ బాగుంది, అందరికి బాగా ఎక్కింది ఆ పాట. యాక్చువల్లీ సో బటర్ వేసుకుందాము కొద్దిగా. యా, సో ఇప్పుడు ఏం పాట పాడబోతున్నా గురించి, అంటే మన తెలుగులో కూడా మనకి ర్యాప్ మ్యూజిక్లు, వెస్ట్రన్ మ్యూజిక్ సాంగ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా పాడబోతున్నా?
తెలుగులో కూడా ఉన్నాయా? రైట్, ఆ జానర్ కూడా యాక్చువల్లీ బాగుంటుంది, అంటే పాడడానికి అదొక డిఫరెంట్ ప్రాక్టీస్. అండ్ బ్రెడ్ ని దీనిలో టోస్ట్ చేయాలా? యా, ఇంతేనా? ఇంకొంచెం బటర్ వేసుకో. ఓకే, ఇంకొక రెండు స్లైసెస్ కూడా వస్తాయేమో. యా, నేను సాయి శిల్ప ఎప్పుడైనా మీ ఇద్దరం కలిసి ఈవెంట్ చేసినప్పుడు కానీ వేరే సింగర్స్ బాడీ టు కౌంటర్స్ ఒక్కొక్కరు ఈ పాట అలెగ్రా షేర్ చేసుకుని పాడేసుకుంటూ ఉంటాం అనమాట. సో బ్యూటిఫుల్ సాంగ్. అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది, బాటమ్ లైన్ క్యా హే, నూతన ఏ పాటనైనా సరే ఇలా పాడేసింది అనమాట. ఎలాగమ్మా ఒకసారి? నాకు సౌండ్ రాదు. సౌండ్ రాదా? చిట్టికేస్తే సౌండ్ రాదా? నీ వల్ల సౌండ్ వచ్చింది. నువ్వు లైఫ్ లో గుర్తుపెట్టుకుంటావు నన్ను, నీకు చిటికెళ్ళి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్? యా, నెక్స్ట్ ఫ్రై అయినవి తీసుకొని మనం పేస్ట్ పెట్టుకోవాలి. ఓకే, నేను ప్లేట్ ఇస్తాను ఒకటి. యా, సో వెరీ జాగ్రత్త. ఓకే, ఇప్పుడు మనం దీనిగా అది రాసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ డ్యూటీ నీది. సో మన ఇష్టంని బట్టి కొబ్బరి ఆమ్లా మనం చూసుకోవచ్చు ఎంతెంత వేసుకోవాలి అన్నది. సో మమ్మీ నీకు ఎప్పుడైనా నా ఫేవరెట్ సాంగ్ ఇది పాడు నూతన అని అడిగారా? యా, మమ్మీకి కూడా హాయ్ హాయ్ గామనేసాగే చాలా ఇష్టం. అలాగే పాడతారా? లేదు మమ్మీ, అంటే ఊరికే పాడుతుంటుంది పాపం. నేను మమ్మీని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. ఎందుకు మమ్మీ, అది శృతి కాదు, అలా పాడకూడదు అలా చెప్తూ ఉంటాం. మా మమ్మీ డిస్కరేజ్ అయిపోతుంటుంది. అయ్యో, బట్ యాక్చువల్లీ ఎవరైనా సరే పాడడానికి కానీ ఏదైనా చేయాలి, ఫస్ట్ గురువు అమ్మే. యా, అమ్మ దగ్గర నుంచే వస్తుంది ఏదైనా కూడా. సో డెఫినెట్ గా నువ్వు ఇవాళ ఇలా పాడుతున్నావు, నూతనాన్ని గుర్తుపడుతున్నారు అంటే ఇట్స్ లైక్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అంతే, నాకైతే ఎక్కువ మా అమ్మ ఎస్పెషల్, ఎందుకంటే నాలో అసలు ఇంట్రెస్ట్ లేదు. పాపం చాలా కష్టపడి నాకు ఇంట్రెస్ట్ తెప్పించింది మా అమ్మ. సో ఆల్ క్రెడిట్ గోస్ టు మమ్మీ. మమ్మీ, ఓకే. సో మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్? ఇప్పుడు దీని మీద మనము గార్నిష్ చేసుకోవాలి. ఓకే, రెండు మనం సెపరేట్ గా వదిలేస్తున్నాం బికాజ్ మేబీ క్లోజ్ చేయడానికి. యా, కొంచెం క్యాప్సికమ్. సో రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ నేను పాడుంటే బాగుండు అనిపించిన పాటలు ఏమైనా ఉన్నాయని అవుతుందా నీకు? అలా ఏం లేదు. అలా ఏం లేదా? సేఫ్ గా ఉంది దూత్న. అసలు ఈ మాత్రం ఇప్పుడు చెప్పడం లేదు, చాలు చాలు. సో ఇప్పుడున్న సింగర్స్ లో నీకు ఎవరు ఇష్టం బాగా? అందరూ ఇష్టమే. ఇది మళ్ళీ వేసిందిరా బిస్కెట్. ఎందుకు నూతనా? లేదు, బిస్కెట్ ఏం కాదు, అందరూ ఇష్టమే నిజంగా. ఎవరి స్టైల్ ఆఫ్ సింగింగ్? ఓకేరా, ఓకే మరి, ఓకే మనం ఏం చెప్పేది. క్యాప్సికం వేసుకున్నాం, టమాటా వేసుకున్నాం, పుదీనా పుదీనా వేసుకున్నాం అండ్ ఉప్పు లైట్ గా. ఓకే, అంతే. ఇంకా మూత పెట్టేసుకోవడం దీనికి. ఓకే, సో ఇందులో పెట్టుకుందాం డిషార్ట్ కి. సో దీని పేరు అమ్లా శాండ్విచ్. వెరీ నైస్. సో రెడీ అయిపోయింది, పేరు మళ్ళీ నాకు గుర్తు చేసింది అమ్లా శాండ్విచ్. సో అమ్మ పెట్టి మనం గుర్తున్నది. యా, దివాళీ స్పెషల్ ఆమ్లా శాండ్విచ్ నూతన చేసింది. సో ఎలా చేసుకోవాలో ఒక చిన్న రీక్యాప్. ఆమ్లా శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ గుజ్జు, కొబ్బరి తురుము, జామ్, జీడిపప్పు, క్యాప్సికం, పుదీనా, టొమాటో, ఉప్పు, బటర్, హోల్ వీట్ బ్రెడ్, యాలికల పొడి.
తయారు చేసే విధానం. మిక్సీ జార్లోకి ఉసిరికాయ గుజ్జు, కొబ్బరి తురుము, జామ్, జీడిపప్పు, యాలకుల పొడి తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి బటర్ రాయాలి. ఇందులో బ్రెడ్ స్లైసెస్ పెట్టి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిలో రెండింటికి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి మిశ్రమాన్ని రాయాలి. పైన క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, పుదీనా వేసి ఉప్పు చల్లుకుని పైన ఇంకో స్లైస్ తో కవర్ చేసుకోవాలి. వీటిని త్రిభుజ ఆకారంలో కట్ చేసుకుని ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఆమ్లా శాండ్విచ్ తయారు. చూసారు కదా ఆమ్లా స్పెషల్ ఎలా చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. నేను నూతన కూడా ఇప్పుడు గమ్ గమ్ అని తీసేస్తాము. అండ్ ఈ నోట్లో పెట్టుకోగానే ఎన్ని పటాకులు పెడతాయో నోట్లో పుల్లగా ఉంటది కదా. సో నేను రెడీ అయిపోయాను అనమాట. లెట్స్ ట్రై. యా ఓకే. మిక్స్డ్ ఫీలింగ్. కొంచెం పులుపు, జామ్ వేసాము అండ్ మొత్తం వెజెస్ వేసుకున్నాం పైనుంచి అండ్ చీజ్తో ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం తెలుసా, నువ్వు ఎప్పుడైనా ఉసిరికాయ తిన్నాక నీళ్ళు తాగితే తీయగా ఉంటుంది. అవును తీయగా ఉంటుంది. ఇప్పుడు తాగుదామా? యా సేపు ఆగి. బట్ ఇట్స్ వెరీ నైస్ అంటే కొత్తగా ఉందంటే ఉసిరికాయని బేసిక్గా తినరు చాలా మంది. బట్ ఉసిరికాయ ఇంటర్నల్గా తీసుకున్నా ఎక్స్టర్నల్గా కూడా చాలా మంచిది మనకి. సో మొత్తాన్ని కట్టిట్ చేసి ఈ దివాళీ రోజు హెల్దీ రెసిపీస్ తినిపించింది నా చేత పాప. సో మనం తిందాం, దీన్ని పక్కన పెట్టుకుందాం, ఇద్దరం కుమ్మేద్దాం దీన్ని. సో నూతన నువ్వు ఇలాగే మంచి మంచి పాటలు పాడుతుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా తాంబూలం నేను నీకు ఇస్తాను. తాంబూలం ఇచ్చే ముందు ఒక మంచి పాట, నీకు నచ్చిన పాట, ఎనీ టైమ్ యూ వాంటెడ్ టు సింగ్ అని. లక్ష్మీదేవి పాట పాడతాను. ఇప్పుడు అయిపోయింది కాబట్టి చూడరమ్మ సతులాల. ఓ బాగుంటుంది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కావుని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు. సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. శోభానే 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 శోభానే. చాలా చాలా బాగుంది. అంటే ఆ లక్ష్మీదేవి నిన్ను కరుణించాలని బోల్డ్ అని పాటలు నీకు ఇచ్చి అంటే లక్ష్మి త్రూ అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మా తరపు నుంచి ఇవాళ నుంచి చిన్నగా పెడతాను నీకు. సో ఇది మా వాయన నువ్వు అందుకుంటున్నావు. ఈ దివాళీ నుంచి నీకు అంతా నీ లైఫ్ లో వెలుగులే రావాలని కోరుకుంటున్నా. నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు అక్కడ ఫుల్ బిజీ అని చెప్పాలి అనుకుంటా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మా తరఫు నుంచి నీకు తాంబూలం. ఓకే, అలాగే ఒక చిన్న గిఫ్ట్ మా తరఫు నుంచి నీకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఎలా ఉంది మా షో? చాలా బాగుంది, ఎంజాయ్డ్ అలాట్. ఓకే, సో మేము ఎందుకు క్రాకర్స్ కాల్చలేదని చాలా మంది చూస్తూ ఉంటారు. బట్ మేము ఈకో ఫ్రెండ్లీ, మేమిద్దరం కూడా పొగ ఢామ్ ఢామ్ అని ఎక్కువ మేము బయట అంతా పాడు చేయడం ఇష్టం లేక మా పాటలు మా మాటలతోనే టపాకీలు పేల్చామనుకుంటా. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. సో మరి నేను నూతనకి బై బై చెప్పేసి వస్తాను. మీరు మాత్రం అక్కడే ఉండండి. మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో తీసుకోండి ధమాకా స్పెషల్.
నడి కూడా దొంగతనం చేసి తీసుకొచ్చి ఇట్లా ముందు ఇంటి ముందు వేసేసుకొని వెలిగించి పరిగెట్టి పారిపోయేదాన్ని. సో అంత ఇష్టం అనమాట. బట్ నౌ నో పటాకి, టప్ 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 నో, అంటే ఈకో ఫ్రెండ్లీ అయిపోయింది కదా. ఇది ఇప్పుడు చూస్తే యా థిక్ అయిపోయింది, కొంచెం థిక్ అయిపోయింది కదా. సో రబడి కూడా తెలుసు, రబడి తెలుసు. సో రబడికి దీనికి ఏమైనా డిఫరెన్స్ మీరు ఎప్పుడైనా గమనించారా? నో. నా ఫేవరెట్ నాకు బాసుని అంటే ఇష్టం. అయ్యో మేకింగ్ ఇట్ అని కాదు, రస్మలై అంటే ఇష్టం. రస్మలై నథింగ్ బట్ దీంట్లో అడిషన్ ఆఫ్ మన రసగుల్లా, దాని అడిషన్ చేసినప్పుడు సేమ్ అదే కాదే. సో ఇది మనం చల్లగా కూడా తాగొచ్చు కదా, త్రీ వేస్ తాగొచ్చు. ఇది చల్లగా తాగొచ్చు, హాట్ హాట్ ఉన్నప్పుడు తాగొచ్చు, లేకపోతే వామ్ ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. సో త్రీ వేస్ కూడా బాగుంటుంది, రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా బాగుంటుంది, హాట్ హాట్ ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు బాగుంటుంది.